हेलो फ्रेंड्स, वेलकम टू सिरीशास किचन। ఈ రోజు మనం అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఇది ఇడ్లీ, దోశ, పెసరట్టు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి। దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం। ముందుగా మనం స్టవ్ పైన ఒక పాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి। ఈ ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందామండి। ఇలా 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి। అలాగే ఒక 2 ఇంచ్ల అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము। ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి। ఒక 2-3 మినిట్స్ మనం వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి। ఇది కూడా కలిపేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసేసుకుందాము। 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసేసుకుంటున్నాను, అలాగే టేస్ట్ కి తగినంత ఉప్పు వేసేసుకుందాము। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందామండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటున్నానండి ఈ వాటర్ లో। మీరు వాటర్ వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇవన్నీ మిక్సీ జార్ లో వేసేసుకొని అందులో వాటర్ వేసే మీకు నచ్చిన విధంగా ఇది చేసేసుకోండి। ఇలా నేను ఒక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటున్నానండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము। ఇది కొద్దిగా చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని, చూసారు కదండి ఇలా అంతా కూడా మనం మిక్సీ జార్ లో వేసేసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము। ఇప్పుడు వీటిని మొత్తం గ్రైండ్ చేసుకుందామండి। ఇది ఇన్స్టాంట్ అల్లం పచ్చడి, ఇది అప్పటికప్పుడు చేసేసుకొని మనం తీసేసుకోవచ్చు। ఇది దోశలోకి కానీ పెసరట్లోకి కానీ ఇడ్లీ ఉప్మా మీకు దేంట్లోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।